అంతర్ముఖానికి స్వాగతం. గెలుపు సాధించడానికి 5 మెట్ల గురించి మనం చర్చిస్తున్నాం. అవే 5 మెట్లు. నాలుగో మెట్టు సెల్ఫ్ స్టిమ్యులేషన్. సెల్ఫ్ స్టిమ్యులేషన్ అంటే నీకు నువ్వు ప్రేరణ ఇవ్వటం, నీకు నువ్వు ప్రేరణ ఇచ్చుకోవటం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, గెలుపు సాధించిన వాళ్ళు, ఓటమినే గెలుపు అనుకునేవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్తో ఉంటారు, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, నవ్వరు, రకరకాలుగా ఉంటారు. సూడో సాటిస్ఫాక్షన్ అంటే మోటార్ సైకిల్ మీద తిరగటం, బీరు బాటిల్ దింపకుండా మందు కొట్టడం, గెలుపు అనుకోవటం, ఇది సూడో సాటిస్ఫాక్షన్. యాక్చువల్ సాటిస్ఫాక్షన్ ఉన్నవాడు ముందే చెప్పినట్టు ఈరోజు నవ్వుతూ ఉంటాడు, రేపు కూడా నవ్వగలననే నమ్మకం ఉండగలిగిన వాడు, అది కరెక్ట్ సాటిస్ఫాక్షన్ అని తెలుసుకున్నాం. ఈ సెల్ఫ్ స్టిమ్యులేషన్లో అవేకనింగ్ ది జైంట్ విత్ ఇన్ అంటారు. అంటే నీలో ఉన్న ఒక మహాన్వితమైన వ్యక్తిని నువ్వు నిద్ర లేపటమే సెల్ఫ్ స్టిమ్యులేషన్. సెల్ఫ్ స్టిమ్యులేషన్కి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2, నీ చర్య, నీ సమయం. నీ చర్యలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, నీ సమయాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటున్నావా లేదా. భవిష్యత్తు కోసం పునాది తవ్వటమే కదా జీవితం అంటే, ఆ పునాది సరిగ్గా తవ్వుతున్నావా లేదా, లేకపోతే ఒక సమాధిలోనే కూరుకుపోయి ఇదే జీవితంలో ఆనందం అనుకుంటున్నావా. ప్రతి మనిషికి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటాయని అనుకున్నాం గతంలో. లెఫ్ట్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రియస్గా ఉంటారు, రైట్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటారు. నువ్వు ఏ కోవకు చెందినవాడివి ముందు తెలుసుకో. ఒక వ్యాపారం ప్రారంభిస్తే శ్రమపడే శక్తి ఉందా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవటమే సెల్ఫ్ స్టిమ్యులేషన్. ప్రతివాడు లీడర్ వాళ్ళని రూల్ ఏం లేదు. ఒక అనుచరుడిగా ఉన్నా కూడా ఆర్ యూ నెంబర్ 1 అనుచరుడు ఇన్ యువర్ గ్రూప్. నువ్వు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే నువ్వు ఒకరోజు సెలవు పెడితే ఆర్గనైజేషన్ విలువెల్లి ఆడిపోతుందా, ఏం చేయాలో తోచక బాస్ జుట్టు బీక్కుంటున్నాడా, ఇలాంటి స్టేజ్కి రావటమే సెల్ఫ్ స్టిమ్యులేషన్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సినిమాలకి నేను వర్క్ చేసే రోజుల్లో మాకు రైటర్ ఉండేవాడు, తెగ టీవీ చూసేవాడు. అతని కూతురు కూడా టీవీ చూస్తూ ఉండేది. ఒకరోజు కూతుర్ని తిట్టాడు, ఎందుకు ఆ సీరియల్స్ చూస్తావు, ఎందుకు ఆ సినిమాలు చూస్తావు, ఎందుకు అట్లా చేస్తావు అన్నప్పుడు ఆ కూతురు అంది, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా అన్నప్పుడు అతను మంచి పాయింట్ చెప్పాడు. ఇది జరిగి దాదాపు 20 ఇయర్స్ అయింటుంది, ఇంకా నాకు గుర్తుంది. అతను ఏం చెప్పాడంటే, నేను క్రికెట్ మ్యాచ్లు, ఫుట్బాల్ మ్యాచ్లు, ప్రముఖుల స్పీచెస్, చారిత్రాత్మక సంఘటనలు ఉన్న ఛానల్స్, ప్లస్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానళ్ళు, భౌగోళిక స్వరూపాలు ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఒక క్రికెటర్ సిక్సర్ కొట్టిన తర్వాత బ్యాట్ ఎత్తిన విధానంలో అతను ఆనందపడే విధానం, ఒక పోయిట్ టీవీ ముందు నిలబడి తను ఎంత మదనపడి ఆ ప్రోడక్ట్ని నిషేధించినందుకు తనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందో చెప్తూ ఉంటే నేను ఇన్స్పిరేషన్ పొందుతాను. నేను బాగా రాస్తున్న కొద్దీ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు, దర్శకుడు హ్యాపీగా ఉంటాడు, నాకు కొంచెం డబ్బులు కీర్తి వస్తాయి, నేను హ్యాపీగా ఉంటాను. ఇలా ఉండాలంటే జీవితంలో ఎప్పుడు కష్టపడటం అనే పదం వల్ల ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, ఆ పనిలో ఆనందం పొందుతూ ఉండాలి అని నేను చూస్తున్నాను. నువ్వు చేసే సినిమాల్లో ఒక హీరో ఉంటాడు, బ్యావర్స్ గాడు, వాడు ఏం పని చేయడు, హీరోయిన్ అని కదురుగుతూ ఉంటాడు, హీరోయిన్ ఓకే ఉంటుంది, పెళ్ళి అయిపోతుంది. ఎస్కేపిస్ట్ ధోరణిలో నువ్వు జీవితాన్ని బతకడానికి ట్రై చేస్తున్నావు. నేనేమో ఎలాగ పనిచేస్తూ ఆనందిస్తూ ఇంకొంచెం తృప్తి, ఇంకొంచెం డబ్బు, ఇంకొంచెం పేరు ఎలా సంపాదించాలో నేను ఆలోచిస్తున్నాను. ఇది నీకు నాకు తేడా అన్నాడు. చూడండి ఎంత మంచి పాయింట్. దీన్నే సెల్ఫ్ స్టిమ్యులేషన్ అంటారు. సెల్ఫ్ అనాలిసిస్ అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటం. ప్రతి మనిషి ఒక 6-7 స్టేజెస్లో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి చచ్చిపోయే వరకు 6-7 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏమిటంటే ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, పెర్సెప్షన్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అమాయకత్వం. అమాయకత్వం అంటే చిన్నపిల్లోడు ఏమడిగినా తల్లిదండ్రులు కష్టపడో ఏదో చేసి మొత్తం మీద ఇస్తూ ఉంటారు. జీవితం అంతా చాలా బాగుంది అనుకుంటాడు. పక్కింటి వాళ్ళు చిబ్బుకు పట్టుకుని చుచ్చు 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 ఎంత బాగున్నాడో, అంత బాగుంటుంది లైఫ్ అంతా. దీన్ని అమాయకత్వం అంటారు. ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ 2nd స్టేజ్ అజ్ఞానంలోకి వెళ్తాడు. అజ్ఞానానికి అమాయకత్వానికి తేడా ఏంటంటే, అమాయకత్వంలో నీకు నష్టమే ఉండదు, అజ్ఞానంలో నీకు నష్టం ఉంటుంది. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నాడు, ఫుట్పాత్ మీద 3 ముక్కలు ఆడేవాడు ఇలా ఇలా ముక్కలు మారుస్తూ డబ్బులు ఇస్తున్నాడు. 1 రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది కదా అని చెప్పి రూపాయి ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ తనకు తెలియని ఒక రంగంలో తనకు తెలుసు అనుకునే ఒక జ్ఞానం ఉంది, దాన్ని అజ్ఞానం అంటారు. 100 రూపాయలు పోయిన తర్వాత నాకు ఇది రాదు, నేను మోసగింపబడ్డాను అనుకుంటాడు, కానీ అప్పటికే 100 రూపాయలు పోతాయి. ఇది చాలా మైక్రో లెవెల్ ఎగ్జాంపుల్ మాత్రమే. మ్యాక్రో లెవెల్ ఎగ్జాంపుల్లో కూడా ఈ అజ్ఞానం మనిషిని చాలా నష్టపరుస్తుంది. ఉదాహరణ వాస్తు తీసుకోండి,
ఇల్లు బదులు కొట్టేసి నీకు సుఖంగా ఉందని ఎవడు జ్ఞాని చెప్తాడు, ఇల్లు బదులు కొట్టేస్తాడు. వాస్తు కరెక్టా కాదని చెప్పడం కాదు నా ఉద్దేశం. నీ యొక్క జ్ఞానానికి హేతువాదాన్ని యాడ్ చేసి దాని నుంచి ఆ అజ్ఞానం నుంచి బయటపడటమే జీవితంలో రెండో మెట్టు. అతి విశ్వాసం అంటే నా జీవితమే ఉదాహరణ. రఘుపతి రాఘవ రాజారాం అని నేను ఒక నాటకం రాశాను, దానికి స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రాగానే నేను చాలా గొప్పవాడిని, ఇంకేముంది సాహిత్య అకాడమీ అవార్డు 28 వచ్చేసింది, చాలా గర్వంగా ఉన్నాను. ఆ తర్వాత జేఎల్ నరసింహారావు గారు అని చెప్పి ఒక డైరెక్టర్తో పనిచేసినప్పుడు, ఆయనతో 2 రోజులు పనిచేసిన తర్వాత నాకేమీ తెలియదు, అసలు నాటకం గురించి నాకేమీ తెలియదు అని అర్థమైంది. ఆయన పాత్ర పోషణ, డ్రామా ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అది అయిన తర్వాత నేను అబ్బా అంతా వచ్చేసింది, జేఎల్ నరసింహారావు లాంటి దర్శకుడి కింద పనిచేశాను, అద్భుతం అనుకున్నాను. ఆ తర్వాత దేశరాజ హనుమంతరావు గారని ఇంకో దర్శకుడి కింద పనిచేసినప్పుడు, ఆయన అప్సైడ్ థియేటర్ అంటే ఏమిటి, యాక్చువలిజం అంటే ఏమిటి, రియలిజం అంటే ఏమిటి, ఎక్స్ప్రెషనిజం అంటే ఏమిటి, అప్సైడ్ థియేటర్ అంటే ఏమిటి, ఆధునిక నాటకాలు ఎలా ఉంటున్నాయి ఇవన్నీ చెప్పాడు. ఊరిని సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, నరసింహరావు గారి కింద పనిచేశాను, చాలా గొప్ప ప్రశంసలు షాల్స్ కప్పుకున్నాను. నాకు నిజంగా అప్సైడ్ థియేటర్ అంటే తెలియదా అని అప్పుడు మళ్ళీ ఆ థియేటర్స్ వాటి గురించి చేసి మళ్ళీ రుద్రవీణ, మనుషులు వస్తున్నారు జాగ్రత్త ఇవన్నీ రాశాను. ఇప్పుడు నాకు తెలిసింది ఏమిటంటే నాకేమీ తెలియదని, నాటక రంగంలో నాకేమీ తెలియదు అన్న విషయం తెలుసుకోవడానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ పరిజ్ఞానం. పరిజ్ఞానం అంటే నీ యొక్క జ్ఞానాన్ని విస్తరించుకుంటూ పోవడం. ఒక సినిమా తీసి సక్సెస్ అయిన తర్వాత ఇదే హ్యాపీ, నేను చాలా గొప్ప డైరెక్టర్ అనుకున్న ప్రతివాడు నాశనం అయిపోయాడు. పరిజ్ఞానం అంటే నీ జ్ఞానాన్ని విస్తరించుకుంటూ వెళ్ళిపోవడం. ప్రజ్ఞానం అంటే ఆటో పైలటింగ్ అంటారు. అంటే ఉదాహరణకి ఒక కుర్రవాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, డ్రైవింగ్ నేర్చుకుంటే చాలా జాగ్రత్తగా నడుపుతాడు, ఇది సెకండ్ స్టేజ్ కొద్ది కొద్దిగా నేర్చుకోవటం. ఆ స్టేజ్ వచ్చిన తర్వాత బాగానే నడుపుతాడు, రష్గా ఉన్న రోడ్లలో నడుపుతాడు. థర్డ్ స్టేజ్లో పక్కనోడితో మాట్లాడుకుంటూ అలా అలా గేర్లు కదుపుకుంటూ అసలు దాని గురించి పట్టించుకోడు, డ్రైవింగ్ గురించి ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటాయని. దీన్నే ఆటో పైలటింగ్ టాస్కింగ్ అంటారు. అంటే ఉదాహరణ నేను రాస్తున్నాను, రాస్తూ ఉంటే కర్త కర్మ క్రియ ఎలా ఉండాలి, పాత్ర పోషణ ఎలా ఉండాలి, నాటకీయత ఎలా ఉండాలి, ప్లాట్ అనుకున్నట్టు వెళ్తుందా లేదా, ఇవన్నీ ఆటో పైలటింగ్లో వచ్చేస్తూ ఉంటాయి. ఈ స్టేజ్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. 6 స్టేజ్ల్లో జీవితాన్ని నువ్వు ఆటో పైలటింగ్గా, అంటే విమానం నడుపుతున్నప్పుడు ఆటో పైలటింగ్ ఎలా పెట్టేస్తాడో స్విచ్లు అట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా జీవితం అంతా అలాగ గడిచిపోతూనే ఉంటుంది. ఈ 6 స్టేజుల్లో వెళ్ళటమే జీవితం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఒక కుర్రవాడు ఆడుతూ పాడుతూ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. అతనికి ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంటర్వ్యూలో ఎలా సమాధానం చెప్పాలో ఏమీ తెలియదు, ఇది అమాయకత్వం. 2వ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోకపోతే లేకపోతే ఇంటర్వ్యూస్లో ఎలా మాట్లాడాలో తెలుసుకోకపోతే నాకు ఉద్యోగం రాదు అన్న విషయం తెలుసుకున్నాడు. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్తున్నాడు అన్నమాట. ఇది 2nd స్టేజ్. 3rd స్టేజ్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లోనూ ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్స్టిట్యూట్లోనూ వెళ్ళి చేరాడు. చేరిన తర్వాత క్రమక్రమంగా దాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్నా కూడా ఒకవైపు చదువు కంప్లీట్ అవుతోంది, ఇక్కడ నేర్చుకున్నాడు కానీ ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి నేను పాస్ అయిపోతాను, ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాడు. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తనకి ఇది సరిపోదని, ఇంకా నేర్చుకోవాలి, ప్రజ్ఞానం ఇంకా నేర్చుకోవాలని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒక ఉద్యోగం సంపాదించాడు, ఒక చిన్న గుమస్తా ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ఏదో మేనేజ్ చేస్తున్నాడు, విడిబడిగా జీవితం గడిపేస్తున్నాడు. ఈ స్టేజ్నే కంఫర్ట్ జోన్ అంటారు. ఏదో బాగానే ఉంది కదా, ఏదో బాగానే ఉంది కదా అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అప్పుడు నీ జుట్టు తెల్లబడిపోతుంది, నీకు సడన్గా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో నేను ఇంత కెమెరా ముందు నిలబడి ఇవన్నీ చెప్పడం, ఏదో బాగానే ఉన్నాను కదా అనుకుంటే అక్కర్లేదు. ఈ స్పీచ్ వింటున్న వాళ్ళు ఒక అబ్దుల్ కలాము, ఒక బిల్ గేట్స్, ఎవరో ఒకళ్ళు ఉంటారని వాళ్ళు తమ జీవితాన్ని కొద్దిగా మార్చుకుంటారని చెప్పడమే తప్ప అంతకన్నా ఏం అవసరం ఉంటుంది. దాన్నే పరిజ్ఞానము, ప్రజ్ఞానము అంటారు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా పార్ట్ టైం చదువుకోవటము లేకపోతే తనకున్న హాబీ డెవలప్ చేసుకోవటము, పెయింటింగ్ డ్యాన్సింగ్ స్పోర్ట్స్ ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ చేసుకుంటూ జీవితం భారంగా ఉంది అనుకోకుండా ఇంత బాగుందా జీవితం అనుకుంటూ గడుపుతూ చివరికి ఒక స్టేజ్ వచ్చేసరికి అతనే విశ్వనాథన్ ఆనంద్ అవ్వచ్చు, మహమ్మద్ రఫీ అవ్వచ్చు, లతా మంగేష్కర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డబ్బు, కీర్తి, ప్రేమ, ఆనందం అన్నీ కలిసిన జీవితానికి వెళ్ళటమే సక్సెస్.